కరెంట్ మంటలు ఇంకా కూడా చల్లారలేదబ్బా. నాలుగు రోజులైనా మంటలు మండుతనే ఉన్నాయి పార్టీల నడుమ. ఇటు కాంగ్రెస్ వాళ్ళు అటు కారోళ్ళు ధర్నాలు దిష్టి బొమ్మలు గాలబెట్టుడు. మూడు పంటలని మూడు గంటలని 8000 కోట్ల అవినీతని దమ్ముంటే సబ్స్టేషన్ల కాడికి పోయి చూద్దాంరా అని నడిచింది. నిన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సార్ మాట్లాడిన దాని మీద ఇవాళ మంత్రి హరీష్ రావు సార్ మాట్లాడిండు. బషీర్బాగ్ చౌరస్తలో కదం దొక్కుతే AK-47 తుపాకీ తూటాలతోటి కాల్చి చంపిన దానికి పునాదులు వేసిందే చంద్రశేఖర్ రావు. బషీర్బాగ్ కాల్పులకు కేసీఆరే కారణము. ఇంతకంటే ఒక జోక్ ఉంటదా? ఉచిత కరెంట్ ఒకవేళ కాంగ్రెస్ ఇస్తా అంటున్న విధానాన్ని అమలు చేస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవచ్చు అనే స్లోగన్ ను ఆ రోజు తెలుగుదేశం పార్టీ ద్వారా చెప్పించిందే చంద్రశేఖర్ రావు. మీరు గాని విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే మళ్ళీ తెలంగాణ జెండా ఎత్తి మేము తెలంగాణ కోసం పోరాడవలసి వస్తుందని చెప్పి అదే రోజు బషీర్బాగ్ కాల్పుల జల్పిన రోజే గౌరవ కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడుకి లేఖ రాసింది. ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో లేఖ రాసింది. సామాన్య రైతులు ఉన్న ఏరియాలో 8 గంటలు ఇస్తున్నారు, టీఆర్ఎస్ నాయకుల ఫామ్ హౌస్ ఉన్న దగ్గర 10 నుంచి 12 గంటలు ఇస్తారు. మీ కరెంట్ వస్తుందా లేదా తెలవాలంటే పోయి పట్టుకోరు, ఏదైనా ఊళ్ళో తీగలు పట్టుకుంటే 24 గంటలు వస్తలేదు అంటారు కదా. వస్తుందా లేదా తెలుస్తుంది, అప్పుడు మీకు మంచిగా తెలుస్తుంది. లేదు ఏళ్ళు పెట్టి చూడండి, అలా తెలుస్తుంది కరెంట్ వస్తుందా లేదా 24 గంటలు. ప్రజలకు కష్టం కలిగించే అంశాలను రద్దు చేస్తాం. ఏంటిది అది? ప్రజలకు నష్టం కష్టం కలిగిస్తున్నాయి చంద్రశేఖరరావు. ఎస్ డెఫినెట్ గా చంద్రశేఖరరావు రద్దు చేస్తాం, చెత్త బుట్టలో వాడేస్తాం చంద్రశేఖరరావు. ఆ రోజు కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందో మళ్ళీ మేము అధికారంలోకి వస్తే పాత పాలన తెస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పకనే నిన్న చెప్పారు.